मरी कार्यक्रम अनेडव तेदी नीचे इरवय तेदी दाका जो इधी प्रति गड़प गड़प राष्ट्र अरवे लक्षल गड़पल तिगट प्रति वालू कार्यकर्ता एडु लक्षल मंद कार्यकर्ता मे गड़प गड़प तिगी गृह सारथुलु वीळ्ळंदरू कल कार्यकर्ता कल तिगे गड़प गड़प जगन मोहन रेड्डी गारु चेपट्टिनटुवंटि कार्यक्रम विस्तृत प्रचार चेयडं जरुगुतुंदि। मरी इट्लांटि बृहत्तरमैन कार्यक्रम ई राष्ट्रंलो एवरु कूडा चेपट्टलेदु। प्रति इंटिकि वेळ्ळि तलुपु तट्टि मरी जगन मोहन रेड्डी पेट्टिनटुवंटि कार्यक्रमालु गानि వైఎస్ఆర్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక అన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం। దీనికి సంబంధించి మరి గడప గడప తిరిగినప్పుడు స్టిక్కర్ ఆ గడపకి స్టిక్కర్ ఇయటం మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక బుక్లెట్ ఒకటి ఇచ్చి ఐదు ప్రశ్నలు దాంట్లో ఉంటాయి। ఐదు ప్రశ్నల్లో మరి జగన్ పరిపాలన గాని మరి ఇంకా ఫ్యూచర్ లో ఈ సంక్షేమ పథకాలు మీకు కావాలా ఇలాంటి కార్యక్రమాలు బాగుంటాయా అని చెప్పి ఇట్లా ఐదు ప్రశ్నలు ఏటో జరుగుతుంది। నేను ఇప్పుడే గదరగుంటలో మరి లాంచ్ చేయడం జరిగింది మా భవిష్యత్ జగననే మా భవిష్యత్ కార్యక్రమాన్ని। మరి అక్కడ ఇంటింటికి పోయినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు స్టిక్కర్ ఏచుకుంటున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లకు స్టిక్కర్ ఏచుకుంటున్నారు। మరి వాళ్ళని అడిగితే ప్రశ్నలు అడిగితే చాలా పాజిటివ్‌గా మాకు జగనన్నే కావాలి మళ్ళీ అని చెప్పి వాళ్ళందరూ కూడా హారతులు పడుతూ మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా। ఎందుకంటే ఈ రాష్ట్రంలో 87% మందికి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి। మరి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు। ఏ పరిస్థితిలో మళ్ళా జగనే రావాలి, జగన్ గారు వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోటే ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। ఖచ్చితంగా కూడా నియోజకవర్గంలో ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో అన్ని మరి నియోజకవర్గంలో ప్రతి గడప గడపకి కూడా మా ప్రోసారదులు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి 20వ తేదీ లోపల ప్రతి గడప కూడా పోవడం జరుగుతుంది। జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి వాళ్ళకి వివరించడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। ఈ కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దిగ్విజయంగా ముగించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా। మరి జిల్లాలో సంబంధించినటువంటి ఆ జిల్లా అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు మరి ఈ కార్యక్రమం జరిగేటట్టుగా అధ్యక్షుడి గారు పరివేక్షణలో జరుగుతాయి। అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా మరి జిల్లాలో సంబంధించిన అన్ని కాన్స్టిట్యూన్సీలో ఈ కార్యక్రమం పూర్తిగా మరి అధ్యక్షుడి గారు ఈవెన్ ఒంగోలు కాన్స్టిట్యూన్సీ కూడా ఆయన పరివేక్షిస్తాడు। మరి అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా అందరం కూడా కోరుకుంటా ఉన్నా। మరి ఇట్లాంటి ఈ కార్యక్రమం ఈ కాలంలో ఈ మధ్య కాలంలో మరే ఇతర పార్టీ కూడా ఈ స్థాయిలో ప్రచార కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు। ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం, ఇది చాత్రికమైనది కాదు, అసాధారణమైనది। అంటే ప్రతి ఇంటికి పోయి కూడా ఇట్లాంటి కార్యక్రమం చేయటం అనేది అసాధారణమైనది। టోటల్గా రాష్ట్రంలో ప్రతి గడప కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు 7 లక్షల మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో ఇక సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, వైనాట్ 175 అనేది అదే టార్గెట్తో మేము పోతూ ఉన్నాం। ఖచ్చితంగా కూడా అన్ని నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా మా వరకు మరి ప్రకాశం జిల్లాలో కానీ మరి నేను రీజనల్ కోర్టులో 3 జిల్లాలో పడి మా దృష్టి సారిస్తాం। ఖచ్చితంగా కూడా అన్ని ఎమ్మెల్యే అన్ని సీట్లు గెలుచుకునే దానికి
గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని అందరూ కూడా బలపరచాలని చెప్పి కూడా కోరుకుంటూ మన భవిష్యత్తే జగన్ అన్న అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేయడం చాలా సంతోషదాయకం బహుశా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి చేరి రాష్ట్రములో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కూడా లక్ష నుంచి దాదాపు 9 10 లక్షల వరకు లబ్ధి చేకూర్చిన ఘనత ఒక్క జగననకే దక్కింది మరి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గములో 175 నియోజకవర్గాల్లో దాదాపు 7 లక్షల మంది గృహసారథులు వాలంటీర్లతో సహా ఈ రోజు ప్రతి గడప గడప తొక్కుతూ ప్రతి మనిషిని కూడా కలిసి జగనన్న చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి ప్రతి ఇంటికి వెళ్లి 10 15 నిమిషాలు కూర్చొని మరి ఈ రోజు జగనన్న మీకు మేలు చేస్తున్నారు మనమందరం కూడా ఆయన బలపరచవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ 7 నుంచి 20వ తారీఖు వరకు జరిగే ఈ ప్రోగ్రామును విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు జాతీయ స్థాయిలోనే జగనన్న చేస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రే కాదు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా ప్రధానమంత్రితో సహా అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ బ్యాంక్ చైర్మన్ లాంటి మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ ఈనాడు జగనన్నను పొగడం అనేది మనందరికీ తెలుసు మరి ఎందుకు ఆయన ఒకటే చెప్తున్నాడు నేను మేలు చేస్తుంటేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పే యువ నేత ఇలాంటి నాయకుడు మనకు దొరకడం కూడా అదృష్టం బహుశా ఎవరు కూడా అంత ధైర్యంగా చెప్పరు మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన అందరి ముందు కూడా వచ్చి నేనున్నాను విన్నాను కన్నాను అని ఈరోజు ప్రజల హృదయాల్లో నా తండ్రి గారి వలె నేను కూడా ఉండాలి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి సంక్షేమ పథకాలలో నెంబర్ 1 గా చేయాలి జాతీయ స్థాయిలోని చెప్పడం కూడా మనము ఎంతో గర్వించదగ్గ విషయం మరి ఇలాంటి నాయకుణ్ణి మనం రేపు 24 లో ప్రత్యేకంగా 175 కు 175 గెలిపించి మన యొక్క ప్రకాశం జిల్లా 8 నియోజకవర్గాలు కూడా అంకితం చేయవలసిన బాధ్యత మనదని అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఆయన చేస్తున్న కార్యక్రమంలో ఒకటే ఎక్కడ పట్టినా కూడా జగనన్నను మేము గెలిపిస్తాము ఆయనతో మేము బలపరిచి ఆయన ఇచ్చే భరోసాకు మేమందరం కూడా అతీతులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చేయి చేయి కలిపి అంకిత భావంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని మరి ఈరోజు కార్యక్రమాన్ని ఈరోజు మనం చూస్తుంటాం ఎక్కడ పట్టినా కూడా జగనన్న రావాలి మరి నిన్ననే మీరు చెలుపులో పెట్ల చూశారు అన్నా మీరు రావాలి మీరు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని విధాల కూడా మాకు మీరు మేలు చేస్తున్నారు మిమ్మల్ని మేము మరచిపోలేము ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రములో కాదు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ లేరు కాబట్టి మీరు మాకు కావాలి మేము ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మీతో పాటు ఉంటామని చెప్పడం అనేది కూడా మనం చూస్తున్నాం మరి ఇలాంటి నాయకుణ్ణి మనము ఎలాగా ఆదరించాలి ఆశీర్వదించాలి ఆయన్ను మనము రేపు ముఖ్యమంత్రి చేస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంకా మున్ముందుకు తీసుకుపోవడానికి కూడా మంచి మేలు జరుగుతుంది అని నేను అందరికీ కూడా తెలియజేస్తాను మరి ఈనాడు పోలవరం ప్రాజెక్టు కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ చూస్తున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు బస్సులు పెట్టి జనాలను తీసుకుపోయి పోలవరం చూడండి అన్నాడు అక్కడ ఏముంది మేము కూడా వెళ్ళాము జగనన్నతో పాటు ఏమీ లేదు కానీ ఈరోజు బ్రహ్మాండమైన ఒక బ్యారేజ్ కట్టి మరి ఈనాడు ఆ ప్రాంతమంతా కూడా సస్యశాయం చేయాలని కూడా ఆయన చేస్తున్న కృషికి మనమందరం కూడా అభినందించాలి అలాగే వెలుగొండ ప్రాజెక్టు మరి 1996 మార్చి 5వ తారీఖున చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే ఆనాడు దాన్ని శిలాఫలకంగా అలాగనే ఉంది మరి 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ప్రాజెక్టు బాటని పెట్టేసి ఈనాడు అక్కడ శంకుస్థాపన చేయడమే కాదు చేసిన వెంటనే 3,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ప్రాంతమంతా కరువు ప్రాంతము ఎడారిగా మారుతుందని శాస్త్రజ్ఞులు చెప్పి రాయలసీమలో అంతర్భాగమున్న
మార్కారం డివిజన్ ను సస్యశ్యామం చేయాలని మరి ఆయన ఆ రోజు ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మరి ఈ రోజు మొదటి సొరంగం పూర్తయి రేపు రెండో సొరంగం కూడా దాదాపు పూర్తి కావచ్చు ఒకవేళ ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా మొదటి సొరంగం ద్వారా మరి ఈనాడు సొరంగం నుంచి ప్రాజెక్ట్ రిజర్వాయర్ కు నీరు వదులుతానని మరి ఆయన చెప్పడం కూడా మీరందరూ మొన్న విన్నారు మరి ఈ రోజు ఆయన దాని కోసం సొరంగం నుంచి రిజర్వాయర్ కు దాదాపు 83 కోట్ల రూపాయలు మెగావాలకు ఇచ్చి దాని నిర్మాణం చేస్తున్నారు అదే మొన్న నేను కలిసినప్పుడు ఒక 100 కోట్లు వండి లైనింగ్ చేస్తే 3000 క్యూసెక్ల వాటర్ రిజర్వాయర్ కు వస్తుంది లైనింగ్ లేకపోతే 1000 క్యూసెక్ల వస్తుంది దాని వల్ల మనకు నష్టం వస్తుందని కూడా చెప్తే తప్పక చేద్దామని చెప్పడం కూడా జరిగింది మరి ఈనాడు తెలుగుదేశం వాళ్ళు పాదయాత్రలు పెట్టారు వెలుగొండని మేమే చేస్తాము జిల్లా చేస్తామని ఎక్కడ 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయలేంది ఈ రోజు అంతా పూర్తి ప్రారంభం చేసే సమయములో ఏంది ఇల్లు చేసేది వాళ్ళ ఉనికి కోసం ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై మరి ఈనాడు ఒకే ఒక నాయకుడు యువ శక్తి జగనన్న మీద పోరాటానికి వచ్చారు కానీ ఈనాడు జగనన్న ఒక శక్తి వీళ్ళందరూ ఏకమైన కూడా ఆయన ఏమి చేయలేరు కాబట్టి ఈ రోజు మనమందరం కూడా ఎన్ని అసంతృప్తులు ఉన్నా ఎన్ని కష్ట నష్టాలు జరిగినా మనమందరం కూడా ఒకే మాట బాటమీతో చెయ్యి చెయ్యి కలిపి జగనన్నకు మనము మద్దతు ఇచ్చి ఆశీర్వదించి ఆయన్ని ఈ రాష్ట్రంలో 175 సీట్లు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను జై హింద్ జై జగన్ మైన మైన ముందుగా నా స్క్రీన్ ఆ